ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర్షణ వీక్షకులు స్వాగతం మీ పేర్ల పి అయితే పరమేశ్ పార్వతి పద్మనాభం ప్రవీణ్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే మీకు ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ అని మీకు ఏ విధంగా ఉండబోతుంది మిత్రులు మీకు సూచన ఇది మీ జాతకానికి సంబంధం లేదు జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం ప్రశ్న విధానాలు చెప్పబడదని ఫలితము మీ వాడుకులు అన్న పేరు పిలిచే ఎంత పెద్ద పెట్టిన పేరు ఎంత పెద్ద పేరునప్పుడు కూడా పిలిచే పేరు పీతో ప్రారంభమైతే ఈ ఫలితం మీకు సరిపోతుంది చూసుకోండి సెవెన్ ఆఫ్ సోట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అనుకూల శత్రువుల వల్ల భయం అలాగే మీరు కూడా కొన్ని విషయాలు విజయం సాధించినప్పటికి కూడా ఆ విజయం వల్ల మీరు ఆనందం పొందలేరు మీ శత్రువు మీ మీద విజయం సాధించినా కానీ వాళ్ళు ఆనందం పొందలేరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రపంచంలో శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ శాశ్వతం కాదు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఈవేళ మిత్రుడుగా ఉన్నాడు శత్రువు అవుతాడు శత్రువు రేపు మిత్రుడు అవ్వచ్చు అందువల్ల ఎవరి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా మీరు ఆచితూచి వ్యవహరించండి తొందరపాటు మాటలు మాట్లాడద్దు మీ వస్తువులని జాగ్రత్తగా పెట్టుకోండి అలాగే వేరే వాళ్ళ వస్తువులు కూడా మీరు తీసుకోవద్దు మీ పాస్ట్ మీ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ అండ్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెంట్కల్స్ గతంలో మీరు కొన్ని మీరు అనుకున్నది సాధించలేక కొంత స్తబ్దంగా కాలం గడిపారు సాధించిన దానివల్ల మీకు తృప్తి లేదు ప్రస్తుతం మీరు మీ తప్పుని మీరు కరెక్షన్ చేసుకుని ఎవరైతే మీకు సహాయపడతారో ఎవరి మిమ్మల్ని కరెక్షన్ చేస్తారో వాళ్ళ దగ్గరికి మీరు సహాయం పడడానికి వెళ్తారు దాని మూలంగా మీ జీవితంలో మంచి వృద్ధి కలుగుతుంది ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్స్ వస్తాయి మీకు మీకు మీరు చేసే మిస్టేక్స్ అన్ని మీరు మినిమైజ్ చేసుకుని వృద్ధి పథం వెళ్ళే ప్రయత్నం చేస్తారు సలహా అడగడానికి మొహమాడ పడరు మొహమాడ పడవద్దు పడరు ఎదుటి వాళ్ళు సలహా తీసుకోవడం మూలంగా మీరు జాగ్రత్తగా ఉంటే మీకు బాగుంటుంది ఇంకా కుటుంబానికి సమాజం మీకు ఎలాగుంది మీకు అందరించి సపోర్ట్ ఉండదు హెర్మిట్ కుటుంబాన్ని సమాజం నుంచి అందరించి సపోర్ట్ ఉండదు మీకు మీరు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మిమ్మల్ని ఎవరు ఇన్సల్టింగ్గాను అలా మాట్లాడరు సపోర్ట్ చేస్తారు ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండి మేము ఉన్నాం కదా అని ధైర్యం చెప్తారు సపోర్ట్ దొరుకుతుంది సమాజానికి కుటుంబానికి మంచి సపోర్ట్ దొరుకుతుంది మీకు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులు బాగుంది ఏస్ ఆఫ్ కప్స్ కొత్త జాబ్ వస్తుంది ఉన్న జాబ్లో డెవలప్మెంట్స్ వస్తాయి మీకు ఈ కొంచెం సీనియర్ పొజిషన్లో ఉండే స్టాక్స్ అవి ఇస్తారు కదా సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ స్టాక్స్ అలాంటివి వస్తాయి మల్టిపుల్ బెనిఫిట్లు వస్తాయి మీకు చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి చాలా చాలా బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది వ్యాపార చేసిన స్తబ్దంగా ఉంటుంది మీరు రకరకాల ప్లాన్లు వేస్తారు మీరు ఎలా చేయాలి ఎలా చేయాలని కానీ కాలం మీకు సహకరించదు మీ ఎఫర్ట్ ప్రాబ్లం కాదు మీరు పెట్టుబడి పెడతారు టైం స్పెండ్ చేస్తారు కానీ మూమెంట్ రాదు కానీ ఈ మూమెంట్ రాకపోవడం వల్ల మీకు నష్టం రాదు దీంతో దీని ప్రాఫిట్లన్నీ ఫ్యూచర్లో వస్తాయి ప్రస్తుతం అయితే మాత్రం అంత ఎంకరేజింగ్గా మీకు లేదు కాలం కలిసి రావట్లేదు అంతే అందువల్ల ఈ లాభాలన్నీ కూడా తర్వాత ఇంకోసారి వస్తాయి కంగారు పడక్కలేదు చార్యాట్ మీకు ఆర్థికంగా ఎలా ఉండబోతోంది ఫైనాన్షియల్గా పర్లేదు పేజ్ ఆఫ్ పెంటికిల్స్ మీరు రావాల్సిన బాకీలు చిన్న చిన్న బాకీలు అనేవి వస్తాయి మీరు ఒక జ్ఞాపకం పెట్టుకోండి మీకు ఎవరైనా లక్ష రూపాయలు మీ ఫ్రెండ్కి అప్పించారు ఆయన లక్ష రూపాయలు ఒకేసారి ఇచ్చే పరిస్థితులు పదివేలు పదివేలు చూపించిన అన్నట్టు తీసేసుకోండి అలా చిన్న 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 అమౌంట్స్ అని మీకు ప్రాఫిట్లు వస్తాయి ఊహించనివి ప్రాఫిట్లు వస్తాయి ఎప్పుడో ఇచ్చి మర్చిపోయిన డబ్బులు రిటర్న్ చేస్తారు వాళ్ళు మీకు అన్ని రకాలకు కూడా మీకు ఫైనాన్షియల్గా నెమ్మదిగా వృద్ధిలోకి వెళ్తారు రాత్రి రాత్రి బాగున్నట్లు మీరు డబ్బులు చేయవు ఫస్ట్ తారీఖు మీ దగ్గర జీరో ఉంటే ముప్పయో తారీఖు వచ్చేసరికి మీకు మీ దగ్గర యాక్చువల్ కెపాసిటీ మీకు లక్ష రూపాయలు అయితే మూడు లక్షల నాలుగు లక్షల ఉంటుంది బాగుంటుంది ఆర్థికంగా ఎలా మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఒకసారి వీలైతే హెల్త్ చెక్ చేయించుకోండి బాగుంటుంది అది కూడా కంగారు పడక్కర్లేదు పెండింగ్ ఉండే చేయించుకోండి కొంచెం హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ వస్తాయి టూ ఆఫ్ కప్స్ ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ పెంట్కి లాభం ధనలాభం కలుగుతుంది మీకు ముఖ్యమైన సంఘటన అయితే స్థిరమైన వృద్ధి కలుగుతుంది ఇల్లు కానీ అదనుకునే అవకాశం ఉంది ఇల్లు కానీ స్థలం కానీ వాహనం కాని కొనే అవకాశం ఉంది మీకు స్థిరమైన వృద్ధి కోసం మీ లైఫ్లో సుఖవంతమైన జీవితం కోసం ఎంజాయ్ చేయడం కోసం డబ్బు ఖర్చు పెడతారు అంటే టీవీ కొనడం సెల్ ఫోన్ కొనం అది ఎంజాయ్ చేయడం కాదు వెహికల్ కానీ భూగృహ వాహనాలు మాత్రమే ఎంజాయ్ చేసేవి భవిష్యత్తు మీకు ఉపయోగపడేవి స్థిరంగా విలువ ఉండేవి అవి ఓ సెల్ ఫోన్ కొండే మార్నాడు దానికి అమ్మితే పదివేలు తగ్గిపోతుంది అవి కాదు మీరు ఉపయోగపడతాయి డబ్బులు మీరు మంచి ఖర్చు పెడతారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవాళ్ళకి ముఖ్యమైన సూచన ఏదైనా ఉందా ఆడవాళ్ళకి ముఖ్యమైన సూచన ఏది లేదు మీకు హౌస్ వైఫ్ అయితే ఎస్డీజ్గా ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళైతే ఉద్యోగం మానేసే అవకాశం ఉంటుంది పెద్దగా మీకు మార్పులు ఏమి ఉండవు టూ ఆఫ్ వ్యాన్స్ మీకు మొదటి వారం ఎలా ఉండబోతుంది మొదటి వారం క్వీన్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను దీని గురించి రెండో వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ నాలుగో వారమేనా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉంటారు మీరు ఇక్కడ మీకు ఈ వ్యాపారం చేసే వాళ్ళకి మీరు ప్రయత్నం చేసినప్పటికి కూడా మూమెంట్ ఉండదు అని చెప్పాను కదా మీకు ఈ కార్డ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్కువ సూచన వస్తుంది ఈ మొదటి వారం రెండవ వారం మీకు అనుకూల శత్రువులు ఉంటారు సార్ నమస్కారం అని చెప్పి వెనకెళ్ళి తిట్టే తిట్టేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఉంటారు మీకు గతంలో కూడా ఇక్కడ ఫాస్ట్లో కొంత నిరాశ ఉన్నాయని చెప్పాను కదా ఫాస్ట్ కార్డులో వీళ్ళు కొత్త వాళ్ళు కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళే ఇబ్బంది మీ పార్ట్నర్స్ కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అందువల్ల మీకు స్తబ్దమైన వాతావరణం బ్యాడ్ ప్రాబ్లంగానే జరుగుతుంది మీ మీద అందువల్ల కొంచెం మీ చుట్టూ ఎవరున్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు చూసుకుంటూ ఉండండి అలాగే మిమ్మల్ని ఈ లవ్ అఫేర్లు ఇలాంటివి ఏమైనా ఉంటే ఎవరికైనా మోసపోతారు ఎవరైనా ఇలాంటి ప్రపోజల్స్ ఏమైనా పెడితే యాక్సెప్ట్ చేయకండి ఎవరికైనా ఈ మొదటి రెండు వారాల్లో పెళ్లి సంబంధం ఏదైనా సెటిల్ అయ్యండి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదో కారణం వల్ల మీ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అవతరం వాళ్ళకి సంబంధం పాడు చేసే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి మొదటి రెండు వారాల్లో ఎదురు దెబ్బలు తగులుతాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి తర్వాత పెళ్ళిక పిల్లలకి ఎదురు దెబ్బలు తగులుతాయి మూడో వారం అందరికీ బాగానే ఉంటుంది కొంత ధైర్యం వస్తుంది నాలుగో వారం అండి కొంత ఘర్షణపూరిత వాతావరణం ఉంటుంది మీకు నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని చెప్పాను మీకు నేను సపోర్ట్ ఉంటుంది అంటే ఎదురుగా ఎవరు మాట్లాడరు మీ ఎదురుగా ఇక్కడ చెప్పాను కదా మీకు అనుకూల శత్రువులు సార్ నమస్కారం అంటారు మీరు దేవుడు అండి అంటారు మీ వెనకాల తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరో మీకు తెలుసు దొరికిపోతారు మూడో వారం మీకు అలా మాట్లాడేవాళ్ళు మీకు మూడో వారం దొరికిపోతారు అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు అవసరమైతే డిస్కనెక్ట్ అయిపోండి వాడితో మొత్తం మొహం మాట పడంతో మొహం మీద అడిగేసి నలుగురిలో అడిగి మనని మీరు క్లియర్ చేసుకోండి ఇబ్బంది ఉండదు లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు పరిహారం ఏదైనా చేసుకోవాలి మీరు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పరిహారం చేసుకోండి ఏదైనా కానీ మీరు ఎటువంటి ఫలితం ఆశించవద్దు అంటే నాకు ఎలా కావాలి అలా కావాలి ఎలా ఉండాలని అనుకోకుండా పరిహారం చేసుకోండి మీరు ఆశించిన ఫలితం మీకు ఈ సమయంలో రాదు పరిహారాలు కూడా అయినా ఏం పరిహారం చేసుకొని ఇంకోసారి చూద్దాం మనం ఎస్ ఆఫ్ పెంటికిల్స్ స్వర్ణాకర్షణ భైరవుడిని లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి స్వర్ణాకర్షణ భైరవుడు లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేస్తే మీకు కోరిన కోరికలు తీరుతాయి ఇబ్బందులు తగ్గుతాయి शुभम भूयात